చమక్కులు వేయడంలో ట్రంప్ చాలా సిద్ధహస్తుడు. ప్రత్యర్థులని మాటలతో దాడి చేస్తుంటాడు. అమెరికన్ పాలిటిక్స్లో గతంలో ఉన్నటువంటి ఒక తరహా అంటే అంతర్లీనపు ప్రకటనల నుండి బహిరంగ ప్రకటనల వైపుకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ట్రంప్ అంటంలో అతిశయోక్తి ఏం లేదు. గతంలో ఉన్నటువంటి నేతలు అటల్ బిహారీ వాజ్పేయి లాగా తమ భావజాలాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడు. అదే సందర్భంలో యాగ్రెసివ్ అటాకింగ్ ఉండేదిగా. ట్రంప్ వచ్చేటప్పటికి యాగ్రెసివ్ అటాకర్, నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు. అది నచ్చకే అక్కడ ఉన్నటువంటి పత్రికలు తనను దెబ్బతీయడానికి కుట్రల మీద కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ట్రంప్ వచ్చేటప్పటికి లేటెస్ట్గా జో బైడెన్కి అనుకూలంగా అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి బరాక్ ఒబామా అనే గురించి చాలా సింపుల్ కామెంట్ చేశారు. ఆయన గతంలో మద్దతు ఇచ్చినటువంటి ఆవిడ ఓడిపోతేనే కదా నేను ఇప్పుడు గెలిచింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఏదో మార్చేస్తాడు, ఎన్నికల్ని మార్చేస్తాడని ఎట్లా అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే సర్వేల ప్రకారం అయితే కనుక ట్రంప్ కంటే జో బైడెన్కి పాజిటివ్నెస్ ఎక్కువ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటనేటువంటిది రేపటి ఎన్నికల దాకా తెలియదు. ఇప్పటిదాకా అయితే కనుక అక్కడున్న మీడియా, అక్కడ ఉన్నటువంటి ప్రధాన శక్తులు అందరూ కూడా ట్రంప్ను అర్జెంటుగా గద్దె దించేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ క్యాంపెయిన్ పతాక స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి సందర్భంలో కరోనా బారిన పడినటువంటి ట్రంప్ వెంటనే కోలుకుని మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళడం ద్వారా మొండిగానే ముందుకెళ్తున్నారు. ఎవరి తత్వం గెలుస్తుంది, జో బైడెన్ తత్వమా ట్రంప్ తత్వమా అనేటువంటిది రేపటి ఎన్నికల విజయం తర్వాత కానీ తేలదు.